వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరోజు రెండు శుభవార్తలు అనుకోవాలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కేసులు పెట్టినప్పుడు రోజులు దుర్వార్తలు నాయకుల మీదన, నాయకుల బిడ్డల మీదన, అదే సందర్భంలో కేసుల నుంచి బయటకు వచ్చిన రోజు శుభవార్తలు అనాలనుకుంటా. ఎందుకంటే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణకి వచ్చేటప్పటికి, రామకృష్ణారెడ్డికి వచ్చేటప్పటికి మాచర్ల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే నెల్లూరు జైల్లో ఉన్నారో ఆయనకి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇచ్చింది ఓ పక్కన న్యాయస్థానం. అదే సందర్భంలో అది హైకోర్టులో బెయిల్ లభిస్తే ఇంకో పక్కన జోగి రమేష్ కొడుకు జోగి రాజు ఎవరైతే మొన్న అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైలుకు పంపించారో ఇప్పుడు తనకి, తనతో పాటుగా సర్వేయర్కి, ఇద్దరికి కూడా ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. తద్వారా ఒకే రోజున ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకి బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారు.